హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశవ. టైలరింగ్ ట్యుటోరియల్కి స్వాగతం. ఇవాళ క్లాసులోని మిషన్లో పార్ట్స్, వాటి పేర్లు, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, అలాగే చిన్న చిన్న మైనర్ రిపేర్లు వస్తే మనకు మనంగా ఎలా సరి చేసుకోవాలి. ఉదాహరణకి పోస్ కొడుతుంది అనుకోండి, పోస్ కొట్టడం అంటే కింద దారం కానీ పై దారం కానీ లూజ్ వచ్చేస్తుంది లేదా ముద్దు ముద్దుగా వస్తుంది. అటువంటి అప్పుడు మనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా మిషన్ పార్ట్స్ గురించి తెలుసుకుందాం. బేసిక్ మిషన్ అయినా, అలాగే ఫోల్డింగ్ మిషన్ అయినా, అడ్వాన్స్డ్ హై స్పీడ్ మిషన్ అయినా, ఇండస్ట్రియల్ హై స్పీడ్ మిషన్ అయినా, దాదాపుగా మిషన్ పార్ట్స్ అన్నిటికీ ఒకే రకమైన పేర్లు ఒకే ప్లేస్లో ఉంటాయి. కొంచెం దాన్ని మోడిఫై, అటు నుంచి ఇటు నుంచి అటు మోడిఫై చేస్తారు, కానీ వాటి తాలూకా పనితీరు అనేది ఒకలాగే ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ అలాగే లేదా బేసిక్ మిషన్, దీని సంగతి చూద్దాం. ఒకటి బ్యాలెన్స్ వీల్, మీకు పైన ఆ పిక్చర్లో నేను చూపించినట్లు నెంబరింగ్లు కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇది డైరెక్ట్గా నేను నా మిషన్ మీద చూపిద్దాము అనేసి ప్రయత్నం చేశాను, కానీ సాధ్యపడలేదు. అందుకే నీకు ఇలాగా పిక్చర్ రూపంలో చూపించడం జరుగుతుంది. మొదటిది బ్యాలెన్స్ వీల్ లేదా ఫ్లై వీల్ అంటారు. ఇది వచ్చేసి మనకి కింద చక్రానికి పై చక్రానికి అనుసంధానంగా ఒక తాడు ఉండడం వలన ఇది రన్ అయితేనే మిషన్లో పార్ట్స్ అన్నీ రన్ అవుతాయి. దీనికి పక్కనే మీకు చక్రంకి మధ్యలో, కుడి చేతి పక్కనే మధ్యలో చూస్తే డిస్కనెక్టింగ్ స్క్రూ అని ఒకటి ఉంటుంది. ఈ డిస్కనెక్టింగ్ స్క్రూ అనేది ఈ చక్రానికి లోపల ఉండే ఆ చక్రం తాలూకా రాడ్కి అనుసంధానం చేసి ఒక బిల్ల లాంటిది బిగించబడి ఉంటుంది. దానికి ఈ చిన్న స్క్రూ ఉంటుంది. ఈ చిన్న స్క్రూ ఎందుకు ఉంటుంది అంటే ఈ బిల్లకి మధ్యలోని ఒక లాక్ లాంటిది ఉంటుంది. అంటే చక్రం అటు ఇటు తిరిగిపోకుండా దాన్ని సపోర్టింగ్గా పట్టుకొని ఉండడానికి ఈ లోపల లాక్ వేసి ఆ లాక్ కదలకన్నా పైన ఈ స్క్రూ వేస్తారు. మీరు జాగ్రత్తగా చూస్తే ఆ స్టీల్ ప్లేట్కి మధ్యలో చిన్న స్క్రూ ఉంటుంది, దీన్ని డిస్కనెక్టివ్ స్క్రూ అంటారు. ఈ స్క్రూ ఊడిపోయిన తర్వాత ఆ లోపల ఉండే లాక్ సరిగ్గా ఫిక్స్ అవ్వకుండా అటు ఇటు కదిలిపోతే మీకు ఈ చక్రం అనేది గట్టిగా దళసర వచ్చేటప్పుడు, గట్టిగా బలంగా తొక్కేటప్పుడు ఉట్టి చక్రం తిరిగిపోయి మిషన్ ఉండిపోతుంటుంది. సూది కదలకుండా చక్రం తిరిగిపోయే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు దీన్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత మీకు పాదం, ప్రెజర్ ఫుట్ అంటారు. పాదం ప్రెజర్ ఫుట్, ఈ ప్రెజర్ ఫుట్ ఎందుకు ఉపయోగపడుతుందో దాదాపు మీ అందరికీ తెలిసిందే, అయినా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ ప్రెజర్ ఫుట్ అలాగే కిందనుండే పల్లసెట్టు, ఈ రెండు కలయిక వల్ల అనుసంధానించి ఉండడం వలన బట్టని పట్టుకొని కుట్టు పెట్టిన తర్వాత వెనక్కి ముందుకి జరపడానికి ఉపయోగపడుతుంది. బటన్ కదలకుండా పట్టుకుంటుంది ప్రెజర్ ఫుట్ అనేది. తర్వాత వచ్చేసి మీకు ప్రెజర్ లిఫ్టర్. ఈ ప్రెజర్ లిఫ్టర్ అనేది మిషన్కి వెనుక భాగాన ఉంటుంది, సూదికి సూదురాడ్డుకి వెనక భాగాన ఉంటుంది. ఇది ప్రెజర్ ఫుట్కి, అదే ప్రెజర్ బార్కి, ప్రెజర్ ఫుట్ పాదానికి ఏ పాదం దేనికైతే బిగించబడి ఉంటుందో దాన్ని ప్రెజర్ బార్ అంటారు. దానికి అనుసంధానంగానే ఈ ప్రెజర్ ఫుట్ లిఫ్టర్ అనేది ఉంటుంది. ఈ ప్రెజర్ ఫుట్ లిఫ్టర్ అనేది, దీన్ని మనం చేత్తో పైకి కిందికి ఎత్తడం వల్ల పాదం కిందికి పైకి కదులుతుంది. తర్వాత వచ్చేసి మీకు నీడిల్ ప్లేటు, సూది కింద ఉండేది నీడిల్ ప్లేట్. సూది కింద ఉండేది దీన్ని నీడిల్ ప్లేట్ అంటారు. అండి ఈ నీడిల్ ప్లేట్ తాలూకు ఉపయోగం ఏంటంటే దానికి సరైన స్థితిలో ఉండడం వలన బట్టని లోపలికి సూదితో పాటు లోపలికి లోపకపోకుండా కాపాడుతుంది. అలాగే మనకి ఈ డస్ట్ అనేది రాకుండా, షటిల్లోకి డస్ట్ వెళ్ళిపోకుండా, చెత్త చెదారం అనేది కిందన షటిల్లోకి వెళ్ళిపోకుండా ఇది కవర్ చేస్తుంది. ఈ నీడిల్ ప్లేట్ని మనం రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. మామూలు రెగ్యులర్ బట్టలు, పలచిన బట్టలు కుట్టేటప్పుడు కొత్త సూదికి కొత్త ప్లేట్ అయితే ఓకే, బాగానే ఉంటుంది. ఒకవేళ ఇదే మిషన్ మీద మనం జీన్స్ గట్ట కుట్టుకోవాలనుకోండి,
జీన్స్ గట్ట కుట్టాల్సి వచ్చేటప్పుడు ఈ ప్లేట్ని మార్చండి. దానికి ఉన్న చిన్న రంధ్రం ఉండే ప్లేట్ కాకుండా కొంచెం పెద్ద రంధ్రం ఉండే ప్లేట్ని పెట్టుకొని కుడితే జీన్స్ గట్ట కుట్టుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే జీన్స్ తాలూక సూది కొంచెం వెడల్పుగా ఉంటుంది, నెంబర్ మారుతుంది కాబట్టి కొంచెం లావుగా వస్తుంది. అటువంటప్పుడు ఈ రంధ్రం అనేది అడ్డి సూది దానికి తగులుతూ దారం తెగిపోవచ్చు, లేదా ఆ రంధ్రం మీద సూది పడిపోయి సూది విరిగిపోవచ్చు. ఇటువంటి కంప్లైంట్లన్నీ ఈ ప్లేట్ కన్నా చిన్నదైపోవడం వల్ల వస్తుంది. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి నేను. ఇక్కడ ప్రెజర్ ఫుట్ గురించి చెప్పుకున్నాం మనం, పాదం గురించి. క్రితం వీడియోలో పాదాల గురించి నేను వివరించేటప్పుడు ఈ పాదాలు మేము ఎలా బిగించుకోవాలో ఒకసారి వీడియో చేసి చూపించండి అని నాకు కామెంట్స్లో అడగడం జరిగింది. సేమ్ మనం వన్ సైడ్ పాదాన్ని ఎలా అయితే పైపింగ్ల కోసం తీసి మారుస్తున్నామో ఈ అన్ని పాదాలు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్చుకోవాలి. కాకపోతే ఏవైతే జిగ్జాగ్ మిషన్కి కొన్ని పాదాలు, అంటే పాదాలకి పైన మనకి లివర్ వస్తుంది కదా, ఆ లివర్ స్క్రూ బిగించుకునే లివర్ వేరేగా, కింద ప్లేట్ వేరేగా, రెండు భాగాల కింద వస్తాయి. అది డైరెక్ట్గా ఆ లివర్ ముందు బిగించుకొని కరెక్ట్గా ఆ గాడీ దగ్గర పెట్టి ఒక్కసారి ఆ పాదాన్ని కిందికి దించండి. కిందికి దించితే ఆ ఫోర్స్కి ఆ గాడీలోకి వెళ్ళి కూర్చుండిపోతుంది. సో దానికి ఏమి ఇబ్బంది లేదు, ఒకసారి ప్రయత్నించండి, చాలా ఈజీ. ఓకేనండి. తర్వాత మనకి నీడిల్ క్లాంప్ స్క్రూ, ఈ నీడిల్ క్లాంప్ స్క్రూ అనేది పిక్చర్లో మీకు 7వ నెంబర్లో ఉంది చూడండి. మీకు ఇక్కడ నేను సీరియల్గా చెప్పటం లేదు, 1-2 మిస్ చేస్తున్నాను, అవసరం లేనివి చెప్పలేదు. 7వ నెంబర్లో మీకు నీడిల్ క్లాంప్ స్క్రూ ఉంది, అంటే నీడిల్ బార్. ఈ నీడిల్ బార్ అనేది సూది ఏ రాడ్ అయితే బిగించి ఉంటుందో దాన్ని నీడిల్ బార్ అంటారు. దాని చివరన సూదిని పట్టుకొని ఉండడానికి ఈ నీడిల్ క్లాంప్ని ఉపయోగిస్తారు. తర్వాత 8వది థ్రెడ్ టెన్షన్ యూనిట్, దీన్ని టెన్స్టన్ అని కూడా అంటారు. ఈ టెన్స్టన్ అనేది రెండు ప్లేట్లు, ఒక స్ప్రింగు, అలాగే ఒక స్క్రూ, దానిపైన క్యాప్, కలియక. దీని ఉపయోగం ఏంటంటే దారాన్ని ఒక క్రమ పద్ధతిలో పంపిస్తుంది. ఈ క్రమ పద్ధతిలో పంపించేటప్పుడు దీని మధ్యలో ఏదైనా చెత్త చేరిందనుకోండి, ఈ రెండు ప్లేట్లకు మధ్యలోని కరెక్ట్గా లోపల ఉండాలి దారం. కొత్త వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో దారం ఎక్కించామని అనుకుంటారు, కానీ అది ఒక్కొక్కసారి పైన ఉండిపోతుంది. అది కరెక్ట్గా రెండు ప్లేట్లకి మధ్యలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళేటప్పుడు ఏ లోపల ఏమైనా డస్ట్ ఉండిపోయినా అది మనకి పోసగొట్టే అవకాశం ఉంది, అంటే సరిగ్గా దానికి ఫిక్స్ అవ్వలేదు అని దాని అర్థం. దాని తర్వాత 9 ప్రెజర్ బార్ స్క్రూ. ఈ ప్రెజర్ బార్ స్క్రూ అనేది కరెక్ట్గా ఈ ప్రెజర్ బార్ ఎక్కడైతే ఉందో దాని పైన ఉంటుంది. ప్రెజర్ బార్ స్క్రూ అనేది దాని పైన ఉంటుంది అన్నమాట, ఆ రాడ్కి పైన ఉంటుంది. దీని ఉపయోగం ఏంటి, ఒకవేళ మనకి ఇంతకుముందు మీకు క్రితం వీడియోలో చెప్పిన పాదాల యూనిట్ మన దగ్గర లేదు, కేవలం మిషన్తో పాటు వచ్చిన పాదం ఒకటే ఉంది, అటువంటప్పుడు దళసరి బట్టలు, పల్చని బట్టలు వస్తే ఎట్లా కుట్టుకోవాలి? నిన్నటి క్రితం వీడియోలో మీకు చెప్పినట్లు నీట్ ఫుట్ అలాగే రఫుల్ ఫుట్, ఇలా కొన్ని అంటే పలచన బట్టలకి, వెల్వెట్ క్లాత్లకి కుట్టుకోవడానికి వాకింగ్ ఫుట్, ఇవి వీటి గురించి కొద్ది చెప్పడం జరిగింది. ఇలాంటి పాదాలు మన దగ్గర లేవు, కానీ మనకి బనీన్ క్లాత్లు కానీ లేకపోతే ఈ క్లాత్లు వచ్చాయి. అప్పుడు ఎలా కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్రెజర్ బార్ తాలూక ఒత్తిడిని తగ్గించండి, అంటే ప్రెజర్ బార్ను ఫుల్గా లూజ్ చేయండి. లూజ్ చేస్తే ఆ ప్రెజర్ బార్కు ఉండే ఒత్తిడి, ప్రెజర్ అంటే ఒత్తిడి కదా, ఆ ఒత్తిడి తగ్గుతుంది అన్నమాట. తగ్గి అప్పుడు మీకు పలచిన బట్టలని, స్పన్ మెటీరియల్ని, ఇటువంటి వాటిని కుట్టడానికి అది అవకాశం ఉంటుంది, లేదంటే సాగిపోతాయి అన్నమాట. అలాగే దళసరి క్లాత్లు వచ్చాయి అనుకోండి, జీన్స్ ఇలాంటివి దళసరి క్లాత్లు వచ్చినప్పుడు ఈ ప్రెజర్ బార్ని కొద్దిగా టైట్ చేయండి. టైట్ చేస్తే దీన్ని మనం రన్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి 10వది థ్రెడ్ గైడ్. థ్రెడ్ గైడ్ అంటే సూది రాడ్కి అమర్చి ఉండే చిన్న స్ప్రింగు. ఓకే. తర్వాత 11 టేక్ ఆఫ్ లివర్. ఈ టేక్ ఆఫ్ లివర్ అనేది చెవి భాగం అని అంటారండి, మామూలుగా మనకి వాడుక భాషలో చెవి భాగం అంటారు. ఇది ఫోల్డింగ్ మిషన్లకి వాటికి కొంచెం ముందు ఉంటుంది, బేసిక్ మిషన్కి అయితే ఎడమ చేతి పక్కని సైడ్కు ఉంటుంది. దీని తాలూకా పనితనం ఏంటి,
టెన్స్టన్లోకి వెళ్ళిన దారాన్ని పైకి లాగి సూదికి అందిస్తుంది. సూదికి అందించిన దారాన్ని మళ్ళీ ఒక క్రమ పద్ధతిలో లాక్ చేసి మళ్ళీ పైకి లాగేస్తుంది. ఇది దీనిలో ఏమైనా కంప్లైంట్ ఉన్నా సరే కింద దారం సరిగా లాక్ అవ్వకుండా పోసుకొడుతుంది అనమాట. ఇది బాగా అరిగిపోయిన మిషన్లకు వస్తుంది, కొత్త మిషన్లకు అయితే ఆ ప్రాబ్లం రాదు. ఇక 12 ఫీడ్ డాగ్. ఫీడ్ డాగ్ అంటే మీకు చెప్పాను కదండి, పళ్ళసెట్. ఈ పళ్ళసెట్ కూడా అరిగిపోయినా క్లాత్ సరిగా లాగదు. లేదు దీనికి హైట్ బిగించేటప్పుడు హైట్లో ఏవైనా డిఫరెన్సెస్ వచ్చినా ఆ పళ్ళసెట్ కిందికి వెళ్ళిపోయినా సరే బట్ట అనేది ముందుకి జరగదు, ముందుకి వెనక్కి జరగదు, ఒక చోట నిలబడిపోద్ది అనమాట. తర్వాత 13 స్టిచ్ రెగ్యులేటర్. తర్వాత స్టిచ్ రెగ్యులేటర్. ఈ స్టిచ్ రెగ్యులేటర్ అనేది బేసిక్ మిషన్కి కుడి చేతి పక్కన, చక్రకి పక్కనే కుడి చేతి పక్కన ఎదురుగా ఉంటుంది. అది కుట్టు చిన్నది చేయడానికి పెద్దది చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే టాకా పెట్టుకోవడానికి, అంటే టాకా అంటే స్టార్టింగ్లోని మళ్ళీ ఎండింగ్లోని రఫ్ చేసుకోవడానికి, అంటే కుట్టు విడిపోకుండా కుట్టు వదిలేయకుండా రఫ్ చేసుకోవడానికి ఈ స్టిచ్ రెగ్యులేటర్ అనేది మీకు ఉపయోగపడుతుంది. కుట్టు చిన్న చేయడానికి అదే, అలాగే టాకా పెట్టడానికి అదే. అదే పెద్ద మిషన్లో, అంటే ఫోల్డింగ్లో కానీ హై స్పీడ్ మిషన్లో కానీ మన హోమ్ మేకర్స్లో కానీ ఈ స్టిచ్ రెగ్యులేటర్ అనేది చక్రంకి పక్కన, ఫోల్డింగ్ మిషన్కి అయితే చక్రంకి పైన పైన ఉంటుంది. సారీ, స్టిచ్ రెగ్యులేటర్ అనేది చక్రంకి పక్కన రౌండ్గా తంబులాగా ఉంటుంది. అండ్ హోమ్ మేకర్కి వచ్చేసి సెంటర్లోని అదే మనకి ప్యాటర్న్ గైడ్ కింద ఉపయోగపడుతుంది, అదే స్టిచ్ రెగ్యులేటర్ కింద ఉపయోగపడుతుంది. అండ్ హై స్పీడ్ మిషన్కి ఫోల్డింగ్కి చక్రం పక్కన ఒక చిన్న చక్రం, నెంబరింగ్ తోటి చక్రం ఉంటుంది. అలాగే వచ్చేసి 14 వచ్చేసి బాబిన్ వెండర్. ఈ బాబిన్ వెండర్ అనేది చక్రంకి పక్కనే ఉంటుంది, చక్రం దగ్గరే బిగించి ఉంటుంది. దానికి మనం బాబిన్కి దారం పట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి మీకు బాబిన్ కేసు, ఇవి మీకు తెలిసిందే. తర్వాత కింద ఉండేది బాబిన్ తాలూకా పెట్టడానికి షటల్ రేజరు. ఈ షటల్ రేజరు ఇది మీకు తెలిసిందే కదా. షటల్ అంటే మొత్తం ఆ సెట్ అంతా కలిపి షటల్ అంటారు. దాంట్లో తిరిగే పార్ట్ ఏదైతే మూవ్ అవుతుందో దాన్ని షటల్ రైజర్ అంటారు. వీటిలో దారాలు పడిపోవడం వల్ల కూడా మీకు మిషన్ అనేది టైట్ అవుతుంది. ఇది బేసిక్ మిషన్లోని, అలాగే దీంట్లో ఉండే కొన్ని ముఖ్యమైన పార్ట్లు. సో మిషన్ పార్ట్స్ గురించి, అన్నింటి గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి? మీకు పైన స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు ఆ విధంగా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్కి మార్క్ చేసుకొని తిన్నగా స్ట్రైట్ లైన్స్, అలాగే త్రికోణాకారంలోని రౌండ్గానా కుట్టు వంక రాకన్నా అన్ని కుట్టులు ఒక్కలాగా ఒకే క్రమ పద్ధతిలో ఎక్కడ వంకలు రాకన్నా కుట్లు వేయడం ముందు ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే, భవిష్యత్తులో మనము జాయింట్లు చేసేటప్పుడు లేదా ఏదైనా డిజైన్స్ చేసుకునేటప్పుడు వంకలు రావు. వంకలు పెట్టారంటే ఒకటి డిజైన్ అనేది సరిగా రాదు, అందం పోతుంది. ఇక రెండవది వచ్చేసి ఖర్చులు, అంటే రెండు ముక్కల జాయింట్ పెట్టేటప్పుడు రెండు సమానంగా పట్టుకొని సమానంగా మన జాయింట్ పెట్టడం వలన ఆ కుట్టు అనేది అవుట్పుట్ నీట్గా వస్తుంది, ఎక్కడ ముడతలు రాకుండా అలాగే వంకలు కనపడకుండా నీట్గా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ విధంగా ప్రాక్టీస్ చేయండి, మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే దీంట్లో కుట్టేటప్పుడు వచ్చేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు, ఫస్ట్ అంటే మీకు ఈ పార్ట్స్లోనే కొన్ని చెప్పేశాను పోస్ట్ కుట్టడానికి ఎలా సరి చేసుకోవాలి ఇది అని. అలాగే ఒకవేళ టాకా విడుస్తుంది అనుకోండి, అంటే రెండు టాకాలు కరెక్ట్గా పడి మూడో టాకా గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ 4 టాకా పడుతుంది, లేదా కంటిన్యూ ఒక 3-4 టాకాలు విడిచేస్తుంది, పై దారం వేరుగా కింద దారం వేరుగా లాక్ అవ్వకన్నా రెండు దారాలు వేరువేరుగా వచ్చేస్తుంటాయి, అటువంటప్పుడు మెయిన్ కంప్లైంట్ అంటే ఫస్ట్ సూదిని చెక్ చేయండి. సూది ఎప్పుడైతే మంచి సూది అంటే బ్రాండెడ్ సూది పడలేదో అది సరిగా కుట్టు తీసుకోదు. సూదిని చెక్ చేయండి. ఆ సూది కరెక్ట్గా బిగించారా లేదా అది కూడా చెక్ చేసుకోండి. కరెక్ట్గా బిగించారా లేదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? కరెక్ట్గా బిగించారా లేదా తెలియాలి అంటే
బేసిక్ మిషన్కి, అలాగే ఫోల్డింగ్కి అండ్ హై స్పీడ్ మిషన్కి. ఈ మూడిట్లకి మిషన్ సూది బిగించిన తర్వాత దానికి సూది మీద ఒక గీతలాగా ఉంటుంది. కండంకు పై నుంచి కింది వరకు ఒక గీతలాగా ఉంటుంది, అది ఎడమ చేతి పక్కన ఉండాలి. అలాగే సూదికి వెనకాతల చిన్న గాడీలాగా ఉంటుంది, చిన్న ఫ్లాట్. అది ఫ్లాట్ ఎందుకు వస్తుంది అంటే సెటల్లో ఉండే ఒక లింక్, ఒక సూదిగా ఉండే షార్ప్గా ఉండే లింక్ వచ్చి ఆ గాడీలోంచి వెళ్తుంది. వెళ్ళినప్పుడు దారాన్ని అది టచ్ చేసుకొని ఆ దారానికి తీసుకెళ్ళిపోద్ది అనమాట. తీసుకెళ్ళిపోయి మళ్ళీ పైకి అందిస్తుంది లాక్ చేయడానికి, అది టచ్ అవ్వాలి. అలా బిగించకండి, అంటే అది కుడి చేతి వైపు ఉండాలి, ఇది ఎడమ చేతి వైపు ఉండాలి. ఒక్కొక్కసారి సూదిలో మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ కూడా వస్తుంది, సూది వాడు కట్ చేసేటప్పుడు రివర్స్ అయిపోతుంటాయి ఒక్కొక్కసారి. అది మనం ఏం చేస్తామంటే ఆ గీతను చూసుకొని బిగించేస్తాం. అది బిగించేటప్పుడు అది రివర్స్ అయిపోయినా దారం తెగిపోతుంది, పోటు ఎత్తుతుంది, టాకా టప్కాలు విడిస్తాయి. సూదిని చెక్ చేసుకోండి, మంచి సూదు బ్రాండెడ్ సూదులు వాడుకోండి. ఇది ఒక కంప్లైంట్. ఇకపోతే అది కూడా బాగానే ఉంది, సూది కూడా బాగానే బిగించారు, అయినా టాకా విడుస్తుంది. దీనికి కారణం ఏంటంటే మీరు ఇంతకుముందు సూది మార్చవలసిన కారణం ఏంటి, సూది ఇరిగిపోయిందా, ఇరిగిపోతే ఎందువల్ల విరిగిపోయింది అంటే ఏదైనా దళసర కుట్టేటప్పుడు టప్పని తగిలి ఆ సూది విరిగిపోయిందా, లేదా ఏదైనా పూసలు కానీ లేకపోతే స్టోన్స్ కానీ తగిలాయా, అది ఒకసారి గుర్తించుకోండి. అలా కానీ విరిగిపోతే ఈ నీడిల్ బార్ ఏదైతే ఉందో దాని తాలూకా సెట్టింగ్ అనేది చేంజెస్ అవ్వచ్చు, అంటే కొంత దాని అది దాని పొజిషన్ కదిలిపోయి పైకి వెళ్ళిపోవచ్చు. పైకి వెళ్ళిపోయినప్పుడు కూడా టాకా అనేది పడదు, ఎందుకంటే దారం దానికి అందుకోదు, దానికి నిర్దిష్టమైన కొలత ఉంటుంది. ఆ కొలతలో వెళ్తేనే అది అందుకుంటుంది అనమాట, ఆ కొలతలో వెళ్ళకపోతే కనుక కింద దారాన్ని అది అందుకోలేదు. అది ఒకటి. ఒకవేళ అలా అయినప్పుడు ఏం చేస్తారంటే మైనర్గా కానీ పైకి వెళ్ళిపోతే సూది కొంచెం డౌన్ చేసి బిగించండి, సెట్ అయిపోద్ది. పూర్తిగా పైకి వెళ్ళినా ఒక పాయింట్ డౌన్ చేసి బిగిస్తే అది అందుకుంటుంది. ఒకవేళ డౌన్ చేసినా మనకి అందుకోలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మెకానిక్కి చూపించవలసిందే. తొందరపడి ఏది మీరు విప్పదీసేకండి, విప్పేస్తే సెట్టింగ్స్ అనేవి మనం బిగించుకోలేము, అందుకు తొందరపడి ఏవి విప్పేయకండి. అలాగే ఇంకొక ఇబ్బంది ఏంటంటే పూస కొట్టడం. ఇది ఇందాక మీకు థంబ్నెయిల్ టంగ్స్టన్ గురించి వివరించేటప్పుడు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పూస కుట్టేస్తుంది. పూస కుట్టడం అంటే ఏంటి, పైకి కానీ కిందకి కానీ దారం లూజ్ వచ్చేస్తుంటుంది, లూజ్ వచ్చేస్తుంది లేదా బట్టని కూడ తీసుకుంటూ పోతుంది. దీనికి రెండు దగ్గర చెక్ చేసుకోండి, ఒకటి టంగ్స్టన్లో చెక్ చేయండి, రెండు బాబిన్ కేసుని చెక్ చేయండి. బాబిన్ కేసు రెప్ప మధ్యలో డస్ట్ ఉండిపోయినా బాబిన్లో దారం అనేది ఫ్రీగా వచ్చేస్తుంది, వచ్చేసేటప్పుడు పైకి లూజ్ వస్తుంది, అది సరి చేయాలి. అలాగే పైన టంగ్స్టన్లో ఏదైనా డస్ట్ ఉండిపోయి చెత్త ఉండిపోయి అది లూజ్ అయిపోయినా ఆ దారం ఫ్రీగా వెళ్ళిపోయి కిందకి లూజ్ వస్తుంది. అది ఎక్కడైతే కంప్లైంట్ వస్తుందో దాన్ని చెక్ చేసి రెండిట్లోని సరి చేయండి. పై దారం కిందకి వెళ్ళిపోతుంటే పైన కొంచెం టైట్ చేయండి, ఏ డస్ట్ లేకుండా కానీ వెళ్తుంటే పైన కొంచెం టైట్ చేయండి. అలాగే కిందన బాబిన్ కేసులో ఏ డస్ట్ లేకుండా పైకి లూజ్ వచ్చేస్తుంటే కిందన బాబిన్ ఆ రెప్పకి పైన చిన్న స్క్రూ ఉంటుంది కదా, ఆ చిన్న స్క్రూ డ్రైవర్ తోటి ఆ బోల్ట్ని కొంచెం టైట్ చేయండి, అది టైట్ అవుతుంది. రెండు, ఒకవేళ ఎంత చేసినా ఆ కంప్లైంట్లు వస్తున్నాయంటే ఒకసారి దారాన్ని చెక్ చేయండి. దారాలకి మనం వాడే థ్రెడ్స్లో కూడా బ్రాండ్ బ్రాండ్కి తేడా ఉంటుంది. లోకల్ బ్రాండ్లోని దారం అనేది ముతకొస్తుంది, మంచి బ్రాండ్స్ అయితే ఫైన్ క్వాలిటీ అయితే దారం ఫైన్ వస్తుంది, నీట్గా ఉంటుంది. అదే పాలిష్డ్ థ్రెడ్కి మళ్ళీ కాటన్ థ్రెడ్కి కూడా తేడా వస్తుంది, దాంట్లో ఉండే సైజెస్ వల్ల కూడా పోసుకుట్లు అనేవి వస్తుంటాయి, దాన్ని ఒకదాన్ని చెక్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ క్లాస్లో మీకు మిషన్ పార్ట్స్ అంటే కొన్ని ముఖ్యమైన పార్ట్స్ గురించి అలాగే చిన్న చిన్న మైనర్ రిపేర్స్ గురించి చెప్పానని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో ఇంతే, ఇంతసేపు ఓపిక్గా నా వీడియో చూసినందుకు, నా సోదంతా విన్నందుకు ధన్యవాదాలు. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మరొక వీడియోలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం, జై హింద్.